మానవ సేవనే పరమవాదిగా భావిస్తూ పేదలకు అనేక సేవలందిస్తూ ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన రోమన్ క్యాథలిక్ మిషన్ సంస్థ భూములను బలవంతంగా లాక్కుని ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిందని స్థానిక చర్చ్ ఫాదర్స్ ప్రజలతో శాంతియుత దీక్షకు దిగారు. వివరాల్లోకెళ్తే శ్రీకాకుళం జిల్లా బుజ్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన రోమన్ క్యాథలిక్ మిషన్ సంస్థకు సంబంధించిన భూములను రాష్ట ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇటువంటి చర్యలు వెంటనే ప్రభుత్వం మానుకోవాలని కోరుతూ బుజ్జ మండలం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ బాలపుష్పరాజ్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం నుండి తమకు పూర్తి స్థాయిలో హక్కులు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఇది రమారమి 1956వ సంవత్సరం నుండి ఇప్పుడు ప్రభుత్వం వారు పేదల నిమిత్తం ఇల్లు నిర్మాణంకై బలవంతముగా తీసుకోబోతున్నటువంటి ఆ భూమి యొక్క పట్టాలు, తరువాత పాస్బుక్, తరువాత 1B ఫార్మేట్లో ఉన్నటువంటి ఆడంగలో ఉన్నటువంటి వివరాలు బట్టి అది సంపూర్ణమైనటువంటి యాజమాన్య హక్కులు మేము కలిగి ఉన్నామని చెప్తూ ఉన్నాను. అయితే మా శ్రీకాకుళం నేత్రాసానికి చెందినటువంటి బూర్జ మండలం పాలవలస గ్రామములో రమారమి 100 ఏండ్లు క్రితము నుండి కూడా మేము కొనినవి మరియు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి భూములను సాగు చేస్తూ వాటిపై వచ్చినటువంటి ఫలసాయాన్ని అనేక మంది పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అనాథులకు వారి యొక్క అభివృద్ధి నిమిత్తము వినియోగించడం జరుగుతూ ఉన్నది. ఈ విషయం కూడా మేము మా యొక్క పీఠాధిపతులతో సంప్రదింపులు చేసిన తర్వాత న్యాయపరమైనటువంటి విధముగా వెళ్ళటానికి అప్పుడు మేము లాయర్లను సంప్రదించడం జరుగుతూ ఉన్నది.